హలో ఫ్రెండ్స్ నేను రాజగర్ జేడి లక్ష్మీనారాయణ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆ తర్వాత ఓ సోషల్ యాక్టివిస్ట్ ఆ తర్వాత జనసేన నాయకుడు ఇప్పుడు జనసేన మాజీ నాయకుడు అయితే జేడి లక్ష్మీనారాయణ జనాల్లోకి బాగా తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల ద్వారానే అతను జనాల్లో బాగా పాపులర్ అయ్యారు అతను ఒక హీరోగా అతన్ని చూశారు జనాలు ఆ తర్వాత ఇతను ఓ రాజకీయ పార్టీ పెట్టాలని చాలా కాలం వెయిట్ చేశాడు అది కుదరక కొంతకాలం కొన్ని మాటలు వినిపించాయి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఇది అప్పట్లో నిజమే వాస్తవానికి అతను తెలుగుదేశం పార్టీలో చేరాల్సింది కానీ కుదరక ఆఖరి నిమిషంలో జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు విశాఖపట్నం ఎంపీగా అతను దాదాపు మూడు లక్షల ఓట్లు సంపాదించుకున్నారు కానీ ఓడిపోయారు ఇదంతా తన సొంతంగా తన పర్సనల్ ఇమేజ్తోనే ఈ మూడు లక్షల ఓట్ల చేయని తను అనుకుంటాడు కానీ అంటే అతని పర్సనల్గా ఇమేజ్కి ఓట్లు వచ్చినాయి కేవలం లక్ష ఓట్లు వచ్చో లేకుంటే లక్షన్నర ఓట్లు కావచ్చు కానీ జనసేన తరఫున కూడా ఒక లక్షన్నర ఓట్లు వచ్చాయని నేను భావిస్తాను ఇది పక్కన పెడితే అతను జనసేన పార్టీలో మింగిల్ అవ్వలేక తను బయటకు వచ్చేసాడు ఎందుకు అనే కారణం ఏంటంటే నేను నేను సిన్సియర్గా ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి వచ్చాను కానీ అక్కడ ఆ పరిస్థితి లేవు వాళ్ళు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నట్టు అనిపించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడని నాకు నచ్చక నేను బయటకు వచ్చానని అతను చెప్పుకున్న సాకు వాస్తవానికి అది కాదు ఆయన ఓన్గా లీడర్ అవ్వాలి అంటే తనే ఒక పార్టీని లీడ్ చేయాలి అనే ఒక ఆలోచనతో అతను ఉండేవాడు సరే ఇది పక్కన పెడితే రీసెంట్గా ఈ జేడీ లక్ష్మీనారాయణ టీవీ నైన్ ఛానల్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మురళీకృష్ణ గారితో ఈ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మురళీకృష్ణ గారు మాట్లాడారు అడిగారు ఆయన జె జేడి లక్ష్మీనారాయణ గారు ఆయనకు సమాధానాలు చెప్పారు కూడా అయితే ఇక్కడ ఏంటంటే జెడి లక్ష్మీనారాయణ గారు ఒక విషయం మాత్రం క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనిపించింది ఏంటంటే జేడి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలో చేరింది ఎందుకు అంటే అప్పుడు చెప్పడం నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్కి ఆసక్తి చూపి నేను జనసేనలో చేరాను అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ మురళీకృష్ణ గారు ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటంటే మీరు ఫ్యూచర్లో వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఉందా అన్నాడు అంటే దానికి సమాధానం ఏంటంటే అంటే ఫుల్లుగా రాజకీయాలు చేస్తున్న ఒక పొలిటికల్ పార్టీలో చేరాలని నాకు ఉంది ఆ దాని ద్వారా నేను ప్రజలకు ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ప్రజలకు నా వల్ల ఉపయోగపడుతుందని భావిస్తే నేను ఖచ్చితంగా అలాంటి పార్టీలో చేరడానికి నాకు వెనుకాడను అది మీకు చెప్పే చేస్తాను అంటూ ఇండైరెక్ట్గా కన్ఫ్యూజన్లో జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఇతను ఈ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పాడు ముందు నుంచి జెడి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడిన న్యూస్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నా కూడా చాలా తెలివిగా మాట్లాడతారు ఎలాగంటే మీరు బీజేపీలో చేరుతారంట కదా అని ఎవరైనా రిపోర్టర్ క్వశ్చన్కి ఇతను ఆన్సర్ ఎలాగ ఉంటుందంటే వాళ్ళు వీళ్ళు అనగా నేను వింటున్నాను అని మాత్రమే సమాధానం చెప్తాడు ఈయన మైండ్లో ఉన్నది అదే కానీ వాళ్ళకు తెలిసి అడుగుతారు కానీ ఈయన మాత్రం నేరుగా చెప్పకుండా వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నాను నేను కూడా టీవీలో వార్తల్లో చూస్తున్నాను అని చెప్తాడు అలాగే ఇతని దృష్టి ఇప్పుడు మెల్లగా పై వైపు వెళుతుంది అనే సంకేతాలు నిజంగా నేను నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది జనాలకు అనిపించేలా కన్ఫ్యూజన్లో ఇతను క్లారిటీ ఇచ్చాడు అది కన్ఫ్యూజన్లో క్లారిటీ ఎందుకు అంటున్నా అంటే అతను ముందు నుంచి వెళ్ళి జేడి లక్ష్మీనారాయణ ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు ఆ కన్ఫ్యూజన్లోనే ఈ క్లారిటీ ఇచ్చాడు అంటే తెలిసి తెలియక ఒక లీక్ అయితే రిలీజ్ చేశాడు అట్లా ఇప్పుడు ఒకవేళ కనుక ఆ ఇంటర్వ్యూ సారాంశాన్ని బట్టి ఇతను కనుక వైసీపీలోకి వెళితే పరిస్థితి ఏంటి జనాలు జెడి లక్ష్మీనారాయణ ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే ఖచ్చితంగా జెడి లక్ష్మీనారాయణనుకున్న ఇమేజ్ మొత్తం ధమాల్ అయిపోతుంది అతను ఎవ్వరూ నమ్మరు అదేంటి రాజకీయాల్లో ఇవాళ అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరని అనుకుంటున్నాము అంటారు అని అనుకుంటాం కానీ కొంతమందికి ఆ ఇమే ఆ మాట సరిపోవు అలాంటిదే ఇప్పుడు సపోజ్ చూపిడి ప్రభాకర్ రావుని తీసుకుందాం ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అన్నారు నిజంగా అవి గనక ఇప్పుడు లేబ్యాక్ చేసుకొని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనిపిస్తుందో తెలియదు కానీ ఆయన క్యాడర్కు మాత్రం విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇలాంటి వ్యక్తిన మనం తీసుకున్నామని అనిపిస్తుంది కూడా మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు అంటే రాజకీయాలు ఇవన్నీ ఇలాంటి సర్వసాధారణమని మనం అనుకోవచ్చు కానీ జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తి కనుక వైసీపీలోకి చేరితే పరిస్థితి ఏంటి కంప్లీట్గా అతని ఇమేజ్ మొత్తం పోతుంది ఇలాంటి వ్యక్తులు ఒక సిద్ధాంతాలు కట్టుబడి ఉంటామని బయట పిల్లలకు మోటివేషన్ క్లాసులు చెప్పేటప్పుడు కాదు వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలి అందుకే నేను మొదటి నుంచే నేను చాలా వీడియోల్లో కూడా జేడీ లక్ష్మీనారాయణ గురించి చెప్పినప్పుడు ఏమన్నానంటే ఇతను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఇతనికి ఏది సెట్ కాదు ఇతను రాజకీయాలకి పనికిరాడని నేను అనను కానీ ఇతను రాజకీయాలు చేసే తత్వం ఇలాంటిది కాదు ఇతను కట్టుబడి ఉండలేడు ఇతను ఎంతసేపు నాకంటూ నేను అనే ఒక భావనలోనే ఉన్నాడు నేనే సుప్రీం అనే భావనలో ఉన్నాడు రాజకీయ పార్టీలో అది సరిపోదు ఎందుకంటే సొంతంగా సుప్రీం అనుకున్నప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకోవాలి జనాలు క్రూఢీకరించుకోవాలి ఒక నాయకుడిగా ఎదగాలి కాదు ఇతను చేస్తుందని కాదు ఇప్పుడు ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూని బట్టి జనాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది అతనిలో కూడా కన్ఫ్యూజన్ ఉందని నేను భావిస్తున్నాను